गत 50 ఏళ్లుగా నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలో కొడవలూరు గిరిజన రైతులు 3 ఎకరాల 40 సెంట్లు 8 కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకుంటున్న కారణంగా రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పంట పొలాలను స్వాధీనం చేసుకుంటున్నందున రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని సద్దుమణిగించారు. అనంతరం అధికారులు రంగప్రవేశం చేసి ఇది ప్రభుత్వ భూమి అని, దీనిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వంకి ఉందని తెలిపారు. అయితే మహిళా రైతులు తమ ప్రాణాలు అయినా తీసుకుంటామని, భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రభుత్వం వెంటనే తమ భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆత్మ కొడవలూరు మండలం గెండవరం ఎస్టీ కాలనీ సార్. మాది గత 50 ఏళ్ళుగా మేము పొలం చేసుకుంటున్నాం సార్. మేము 3 ఎకరాలు 40 సెంట్లు సార్. మాకు నోటీసులు అనేది లేదు, బోర్డు అనేది గవర్నమెంట్ అనేది నాటలేదు. నాటింది ఒక దగ్గర సార్, తీసుకుంటానే ఒక దగ్గర. ఇప్పుడేమంటే అది ఆపేసినారు సార్ పొలము. అది ఆపేసి అది అధిక వాళ్ళు ఉండరు కాబట్టి, బాగా బిర్రు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మాటకు ఆపేశారు. మాది మాటకి ఏం నోట్లు వేసిన వాళ్ళం, ఏనాది వాళ్ళం కాబట్టి మాది తీసుకుంటున్నారు సార్. మాకు జీవనాధారం అదే సార్ ఉండేది. మాకు అదంటూ లేకపోతే నేను పెట్రోల్ పోసుకొని తగలబడి సింత పడిపోయినాను సార్. పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి ఆపేశారు సార్. నిన్న మా బిడ్డలు పాపలు మేము ఎంతమంది ఉన్నాం, అంతమంది 8 కుటుంబాలు చేసుకున్నాం సార్. అది అది తలారుంతా 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు అట్లా చేసుకున్నాం సార్. అదంటూ లేకపోతే కీలు గుర్రాలు కాడ ఇప్పుడు పాతది కాబట్టి కీలు గుర్రాలు కాడ పెట్టుకునేవాళ్ళు లేరు, పిలిచేవాళ్ళు లేరు. మేము దాన్ని దీనికుండా జీవనాధారం చేసుకుంటూ తలారం చేసుకుంటే దాని కూడా బతుకుతున్నాను సార్. ఇప్పుడు వలస కూలీలు అంటూ ఎటు పోయేసి ఎటు బతకలేక వాళ్ళు ఊరు పోయేసి ఎట్ ఇరగబడేసి ఎట్టున్నారో ఇంకా అట్ట బతకాలి సార్. మాకు ఇంక జీవనాధారమే లేదు సార్. మాకు మేము ఇంకా అట్ట బతకాలంటే మాకు ఇట్లా చేయమని చెప్పండి సార్. గవర్నమెంట్ అంటూ ఉంటే మాకు న్యాయం చేయడానికే కదా సార్ ఉండేది. పేదవాళ్ళు లేకపోతే ఇంక గవర్నమెంట్ న్యాయం చేస్తారు సార్? పేదవాళ్ళు న్యాయం చేయడానికే కదా సార్ గవర్నమెంట్ ఉండేది. మాకు పొలం కట్ చేసుకొని ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆర్ఐ ఈఆర్ఓ కాపలా పెట్టినారు సార్ ఇంటి వాళ్ళని. మాకు ఉండేది అదే సార్. మేము పొలం చేసుకోవాలంటే ఇటు చేసుకొని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు సార్. మాకు గవర్నమెంట్ దయచేసి మా పొలాలు మాకు ఇప్పించి మనకి చేస్తున్నాను సార్. మేము ప్రార్థిస్తున్నాను సార్. మేము వాళ్ళకి రుణపడి ఉంటాం సార్, జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మా పొలాలు మాకు కావాలి సార్, మా పొలాలు మేము చేసుకోవాలి సార్. మేము అది లేకపోతే మేము బతకలేము సార్. వలస కూలీలు ఎట్ట పోయి బతుకుతున్నారు, అటు బతకాల్సి వస్తారు సార్ బిడ్డ బిడ్డ తరానికి. ఇంకా మేము సార్ మాకు ఉండేది పొలం ఉంటే సార్, మాకు ఈ పొలం చేసుకోకపోతే మేము అందరం చచ్చిపోతాం సార్. పెట్రోల్ కోసం మొత్తం చచ్చిపోతాం సార్. మాకు అయితే ఏం లేదు సార్, మేము మొత్తం ఏడా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం సార్. మాకు ఇప్పిపోతే మాకు అది అనేది ఒకటే సార్ ఉండేది జీవనాధారం. మాకు అది ఇప్పిన సార్ ఏది స్తంభంస్తున్నాను సార్. మేము ఆ పొలం చేసుకున్నాం సార్, మాకు ఏది జీవనాధారం ఏది లేదు సార్. అది మాత్రం మాకు పట్టాలు ఇవ్వమంటే ఇవ్వలేదు అప్పట్లో, పట్టాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడు మాకు అదే మళ్ళీ పొలాలకు కావాలి, ఇళ్ళకి కావాలని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇవాళ వాళ్ళు అందరూ మొత్తం వచ్చి ఇది వేసేదానికి లేదు, ఇది కంపంగా ఇది ఇళ్ళ స్థలకే కావాలి అని అడుగుతున్నారు. మేము పొలంలో దిగినా కూడా మమ్మల్ని వేసుకునేదానికి లేదని బెదిరిస్తున్నారు సార్. మమ్మల్ని వాళ్ళని మాకు ఆధార వేదిలేదు సార్. మేము కానీ అది కానీ ఏదైతే మేము పెట్రోల్ కోసం తగలబెట్టుకుంటే మేము న్యాయం చేస్తామంటే చేయలేదు సార్. మాకు అది మీకు న్యాయం తెలుపుకుంటున్నాం. సహాయం కలెక్టర్ ఆఫీస్ కడుకుడు పోయినాం, మీరే మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా పొలాలు మాకు నింపమని ఉండమని ఉండిట్టుగా మాకు అది సహాయం చేయమని అడుగుతున్నాం, గోజారుకుంటున్నాం అయ్యా.